అన్ని రాష్ట్రాలు అంగీకారం తెలిపితే పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఒకవేళ పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే పెట్రోల్ పై 20 నుంచి 25 రూపాయల వరకు, డీజిల్ పై 20 రూపాయల వరకు తగ్గుతుంది. కానీ ఇది ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. స్వయంగా కేంద్ర మంత్రి ప్రకటించిన తర్వాత ఎందుకు జరగదు అని అంటారా? నిజానికి ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకున్నది కాదు. 2021 సెప్టెంబర్లో జరిగిన 45వ జీఎస్టీ సమావేశంలోనే పెట్రోల్ డీజిల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై చర్చ జరిగింది. కానీ అప్పుడు కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, ఆ నిర్ణయాన్ని అమలు చేయడం లేదని కేంద్రం ప్రకటించింది. తర్వాత అనేక సార్లు ఈ విషయంపై చర్చలు జరిగినప్పటికీ పెద్దగా ఫలితం లేదు. ఇక ఇప్పుడు రాష్ట్రాలు ఒప్పుకుంటే పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని ప్రకటించింది కేంద్రం. అయితే ఈ నిర్ణయానికి రాష్ట్రాలు ఒప్పుకోవు. ఆ విషయం కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. అందుకే రాష్ట్రాలు ఒప్పుకుంటేనే అనే షరతు పెట్టింది. ఇప్పటికే సకాలంలో జీఎస్టీ బకాయిలు చెల్లించడం లేదని తెలంగాణతో సహా అనేక రాష్ట్రాలు కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి ఒప్పుకోవడం అనేది అసాధ్యం. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ పై విధించే పన్ను రూపంలోనే కేంద్రానికి రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుంది. ఇప్పుడు వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ఆ ఆదాయం పూర్తిగా పడిపోతుంది. జీఎస్టీ విధానంలో 0, 5, 12, 18 మరియు 28 ఇలా వేర్వేరు పన్నుల శాతాలు ఉంటాయి. ఒకవేళ ఇందులో అత్యధికంగా ఉన్న 28% జీఎస్టీని ఇప్పుడున్న పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా తగ్గిపోతాయి. దీనివల్ల ప్రభుత్వాలు తీవ్రంగా నష్టపోతాయి. కాబట్టి పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం అనే ఆలోచన అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇష్టం లేదు. అయితే ఇది ఎలక్షన్ టైం కాబట్టి పెట్రోల్ డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి ధరలు తగ్గిస్తామంటే రాష్ట్రాలే ఒప్పుకోలేదు అని చెప్పి తప్పించుకోవడానికే ఇప్పుడు కేంద్రం ఈ ప్రకటన చేసింది అని విమర్శకులు అంటున్నారు. ఏది ఏమైనా పెట్రోల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ధరలు తగ్గడం వల్ల ప్రజలు లాభపడతారు, కానీ ప్రభుత్వాలు నష్టపోతాయి. అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా దోబుచులాడుతున్నాయే తప్ప అటు పెట్రోల్ రేట్లను తగ్గించాలనే ఉద్దేశం కేంద్రానికి రాష్ట్రానికి కూడా లేనట్టే కనిపిస్తోంది.